అందరికి నమస్కారం. మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మహేష్ బాబు గారికి ఎప్పటికీ మర్చిపోలేను. సో ఖచ్చితంగా ఒక మంచి హిట్ ఫిల్మ్ ఇచ్చి ఆయన రుణం తీర్చుకుంటాను కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా 3 బ్యానర్స్లో చేయడం జరుగుతుంది. ఎస్విసి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నేను ఆల్రెడీ ఆ సినిమాలు 3 సినిమాలు చేశాను అక్కడ అదే బ్యానర్లో, నాకు హోమ్ బ్యానర్ లాంటిది. అలాగే జిఎంబి మహేష్ బాబు గారి ప్రొడక్షన్, అలాగే అనిల్ శంకర్ గారి ప్రొడక్షన్. ఫస్ట్ టైం ఆయనతో అసోసియేట్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్, హోప్ ఇట్ విల్ కంటిన్యూ. అలాగే ఈ సినిమాలో మిగతా క్యాస్ట్ అండ్ క్రూ మీ అందరికీ ఆల్రెడీ ఇప్పటికే విన్నారు, చాలా మంచి ఆర్టిస్టులు దీంట్లో చేయబోతున్నారు. అందులో ముఖ్యంగా ఈ సినిమాలో విజయశాంతి గారు మళ్ళీ ఆఫ్టర్ సో మచ్ ఒక 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆవిడ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఈ సబ్జెక్ట్ నచ్చి ఆవిడ సినిమాలు చేస్తున్నందుకు ఆవిడకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఆవిడ ఒక ప్రెస్ నోట్ పంపారు ఈ సినిమా సందర్భంగా, మీకు అందరికీ నేను చదువుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా తెలుగు మొదటి సినిమా కిలాడి కృష్ణుడు సూపర్ స్టార్ కృష్ణ గారితో తెలుగులో నేను ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 180 సినిమాలు చేశాను. నా రాజకీయ జీవితంలో 13 సంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ రీఎంట్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఆవిడ తెలియజేశారు. సో అలాగే ఈ సినిమాలో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ విజయశాంతి గారు ఫర్ యాక్సెప్టింగ్ దిస్ గ్రేట్ క్యారెక్టర్. అలాగే జగపతి బాబు గారు కూడా చాలా ముఖ్య పాత్రలు నటిస్తున్నారు, ఆయనకి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక, వెల్కమ్ టు ద బోర్డ్. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆల్రెడీ నేను F2 చేశాను. సో మహేష్ గారితో ఆల్రెడీ భరత్ అని నేను మహర్షి, ఆయన ఈ సినిమాలో మళ్ళీ మాతో జాయిన్ అవ్వబోతున్నారు. థ్యాంక్ యూ డిఎస్పీ గారు, హోప్ విల్ రాక్ విత్ దిస్. వన్స్ అగైన్ టీమ్ అందరికీ, రాజుగారు చెప్పినట్టు 2020 ఆడాలి. సో సంక్రాంతికి రాబోతున్నాం, ఖచ్చితంగా అందరికీ నచ్చే చిత్రం అవుతుంది, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాం. అలాగే మహేష్ గారి నుంచి కోరుకుంటున్న అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయని మాత్రం చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యా, మీకు అందుకే సరిలేరు నీకెవరు అని టైటిల్ పక్కన మేము గన్ను ఆర్మీ హెల్మెట్ పెట్టడం జరిగింది. సో ఇట్స్ సినిమాలో మహేష్ గారు ఆర్మీ మేజర్ క్యారెక్టర్ చేయబోతున్నారు. సో ఖచ్చితంగా సరిలేరు నీకెవరు అనేది రెండింటికి కనెక్ట్ అయి ఉంటుంది, కంటెంట్కి అలాగే సినిమాలో ఉన్న హీరో గారి క్యారెక్టరేషన్కి, అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.